సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే విక్షిను రెడీ చేసి స్కూల్ కి పంపించేస్తామో తర్వాత దీనికి ఒక సర్ప్రైజ్ అనేది ఇస్తాం అన్నమాట నువ్వు కూడా మాట్లాడుతుందా సో ఇదిగోండి ఇప్పుడు విక్షుకి ఏంటంటే హెడ్ బాత్ అయితే చేసేసారు ఫస్ట్ తర్వాత విక్షుకి జడ అయితే వేస్తాను జడ వేసే ముందు కొద్దిగా ఏంటంటే హెడ్ బాత్ చేస్తాను కదా సో ఇంకోటి మీకు విషయం ఒకటి చెప్పానండి చెప్పలేదు ఏంటంటే వావ్ స్కిన్ సైన్స్ కిట్స్ 3-in-1 అండి ఇవి మనకేంటంటే షాంపూ కింద వాడుకోవచ్చు తర్వాత ఫేస్ వాష్ అండి మొత్తం బాడీకి మనం అప్లై చేసుకోవచ్చు అండ్ కండిషనర్ కూడా ఉంటుంది 3 ప్రోడక్ట్స్ లో చూస్తున్నారు కదా ఇది వావ్ స్కిన్ సైన్స్ అనమాట సో ఇది నేను ఇప్పుడు రీసెంట్ గా పాపకైతే యూజ్ చేస్తాను ఎందుకంటే మన పెద్ద పెద్ద హడావుడి అట్లా పడవసరం లేదు షాంపూ అక్కడ ఉంది అండ్ ఇక్కడ సోప్ ఉంది కదా అనేసి అలాంటి టెన్షన్ లేకుండా ఒకటే దాంట్లో మనకి 3-in-1 అయితే వచ్చింది అనమాట సో దీంతో నేను ఇప్పుడు పాపకి నేను హెడ్ బాత్ చేపించేసాను నెక్స్ట్ ఏంటంటే ఫేస్ వాష్ చేస్తానమాట సో ఫేస్ వాష్ చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే ఫేస్ వాష్ విక్కీకి చేస్తానండి ఇదిగోండి విక్కీకి ఇప్పుడు ఫేస్ వాష్ చేయడానికి నేను తీసుకున్న లిక్విడ్ కూడా చూడండి ఆ విధంగా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ గ్రీన్ యాపిల్ ఇంకా అలోవెరా జెల్ అండ్ అవకాడో ఆయిల్ ఇలాంటివి అనేవి మంచి స్మెల్ని ఇస్తుంది అనమాట అండ్ ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు సో అందుకోసమే నేను విక్కీకి యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట విక్కీకి ఫేస్ వాష్ అయితే చేసేసానండి సో మనం ఎప్పుడైనా పిల్లలకి ఏంటంటే ఎలాంటి కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి సో అందుకోసమే నేను వావ్ స్కిన్ సైన్స్ నుంచి షాంపూ ప్లస్ కండిషనర్ అండ్ మనకి సోప్ అనేది వచ్చేసింది కదా అవి 3 అనేది విక్కీకి వాడుతున్నాను తర్వాత ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి లోషన్ అనమాట ఇదిగోండి ఇది కూడా వావ్ స్కిన్ సైన్స్ నుంచి వచ్చింది ఇది ప్రోడక్ట్స్ ఓన్లీ 3 ఇయర్స్ తర్వాత పిల్లలు మాత్రం యూజ్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఇప్పుడైతే నేను పాపకి పెట్టేస్తాను టైం అవుతుందండి బాబీ మీతో మాట్లాడుతుంటే ఓకేనా ఇప్పుడు ఉన్నానైతే ఇంకా హ్యాండ్స్ కి బాడీ మొత్తం మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా తిననా హ్యాండీ హ్యాండీ స్మెల్ కూడా చాలా బాగుందండి సో ఇన్ కేస్ మీరు కూడా యూజ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారంటే జస్ట్ మీరు కనుక్కోండి యూట్యూబ్ లో కూడా సర్చ్ చేసి మాత్రమే తీసుకోవచ్చు నేను కూడా అలానే ట్రై చేశాను అనమాట సో నాకైతే బెస్ట్ అనిపించింది సో ఇవి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీకు కూడా డైరెక్ట్ గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ అనేవి ఇచ్చాను ఈ ప్రోడక్ట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుందండి దాని ద్వారా ఇది ఒరిజినల్ లేదా అనేది ఈ ప్రోడక్ట్ అనేది స్కాన్ చేసి తెలుసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనంటే వీటివి చూసి మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మ బాబాయ్ నేను అయితే చాలా టైం అయిపోతుంది ఇంకా వెళ్ళాలి అంటే ఇప్పుడు మధ్య మేము బయలుదేరుతున్నాము ఒక ప్లేస్ కి అండ్ మేము వెళ్తే మీరు కూడా చూస్తూ ఉండండి ఓకేనా సో ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అవుతున్నాము నాను వీడు ఎక్కడ కంటే ముందు బయలుదేరు ఎస్ వచ్చేసాము స్టార్ట్ అయ్యాము మీషుని ఫస్ట్ టైం అంటే అసలు తీసుకునేళ్ళబడిన బాబుతో జర్నీ అనమాట ఇక్కడ చూసారు కదా అంశు బాబు అంశు హాయ్ చెప్తానా హాయ్ చెప్పు ఫస్ట్ టైం అండి బాబుని తీసుకొని మేమైతే వెళ్తున్నాము ఎక్కడికి అనేది మాకు ఇంకా తెలియడం లేదు అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మా హస్బెండ్ అంత నాకు సర్ప్రైజ్ తీసేస్తారంట సో చూస్తూ ఉందాం ఓకేనా మా హస్బెండ్ ముందున్నారు నేనైతే జస్ట్ వీడియో తీసినంత వరకే నేను ఫోన్ అనేది కనుక్కున్న తర్వాత తీసేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇదైతే ఇరుమండలము మా విలేజ్ దగ్గర మా పెద్ద డ్యామ్ డ్యామేనండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత బాగుంటుంది సౌండ్ వస్తుంది తప్ప బండి సౌండ్ వాళ్ళకి వినిపించదు చూసారా వావ్ సూపర్ లొకేషన్ ఉంది కదా మంచి మంచి పిక్స్ వస్తాయండి తీద్దామా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆపుతారా సైడ్కి రామ్ గారు సో ఇప్పుడైతే మేము పర్లా కిమ్డి అండి వచ్చాము సో అందరికి తెలిసిందే కదా ఏంటండి ఇది ప్యాలెస్ ఏం ప్యాలెస్ అండి రాజుగారి కోట కోట రాజుగారి కోట అండి పర్లా కిమ్డ చాలా ఫేమస్ కదండి అందులో ఏముంటారు ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు ఎవరు లేరు వదిలేసారు రాజులు రాజులు ఉండేవాళ్ళు కదా ఒకప్పుడు అయితే ఆ ప్లేస్ ఉండేది రాజులు విడిచిపెట్టేశారు అలా ఉందన్నమాట కనుక్కొని మేమైతే ఒక షాప్ అయితే వచ్చాము సైకిల్ కోసము వెళ్ళాలి ఉంటాయా ఉండవా ఇంకా ఏం తెలియదు ఏం లేదు బిస్కెట్ విక్కీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఏమవుతుందో తెలియదు అండి వచ్చామండి సైకిల్ ఉంటుందో లేదో సో సైకిల్ షాప్ కట్టి ఇక్కడ వచ్చాం ప్రజెంట్ వెళ్ళండి హస్బెండ్ వెళ్తున్నారు సో నేను కూడా ఇప్పుడు వెళ్తాను ఇప్పుడైతే ఇంకా చూస్తున్నాము ఒక్కొక్క సైకిల్ ఎలా ఉంటుంది సైకిల్ చూస్తున్నాం అనమాట యాక్చువల్ గా అంటే సైకిల్ చూడట్లేదా సైకిల్ చూస్తే కదా సైకిల్ క్వాలిటీ చూస్తారు ఇట్లా అనుష అండి ఇబ్బంది పెడతాను ప్రతి సైకిల్ ఈ సైకిల్ ఎక్కుతాడు ఆ సైకిల్ ఎక్కుతాడు అబ్బాబా
చూస్తారు కదా ఇప్పుడు వాడు ఈ సైకిల్ ఎక్కుతుండే ఇప్పుడు ప్రెసెంట్ పింక్ కలర్ ఈ సైకిల్ బాగానే ఉందండి కానీ హైట్ తక్కువ అసలు చెప్పాలంటే రెండు తీసుకుందాం అనుకున్నాం కదా ఒకటి ఆడికి తర్వాత వికీకి ఇద్దరికి తీసుకుందాం అనుకుంటాం మళ్ళీ వీడు ఏడుస్తారు కదా అందుకని రెండు సైకిల్ అనుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్పలేదు వీక్షుకి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేశానండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి తనని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే మేము చూసిన దాకా దగ్గర కొన్ని దాకా దగ్గర అయిపోయిందండి సైకిల్ హాఫ్ అన్ అవర్ దాకా సైకిల్ తెచ్చాడు అతను క్వాలిటీ బాగలేదండి అంటే వేరే సైకిల్ తెప్పించాడు లేదు విక్కీ సైజ్ అంత సైకిల్ లేదబ్బా లేదంటే ఇక్కడ తీసుకునే వాళ్ళం అంటే క్వాలిటీస్ అడిగాము వేరే క్వాలిటీస్ తీసుకొస్తామన్నారు కానీ విక్కీకి తగ్గట్టుగా ఒకటే సైకిల్ ఉంది ఆ సైకిల్ కూడా ఒకటే ఉందండి కొంచెం ప్రింట్ అనేది కొంచెం సైకిల్ కి పోయింది అనమాట సో తీసుకున్నది ఏదో మళ్ళీ మంచిగా తీసుకుందాంలే అనేసి ఇంకా చాలా బాగా అతను ఏమంటున్నారు అంటే మీరు సైకిల్ తీసుకుని పర్లేదు కానీ ఫోటోలు తీసుకోండి అంటున్నారు అంటే మీ బాబుకి ఇక్కడ ఉంచండి అదేదో అంటున్నారు చాలా బాగా కోఆపరేట్ చేశారు కానీ బట్ మేము అతని దగ్గర తీసుకోలేదండి సైకిల్ మనుషుగాడికి సైకిల్ తీసుకుందాం అనుకున్నాం కదా మనము కానీ వాడికి ఏంటంటే సైకిల్ అప్పుడే తొక్కడం రాదు కదా ఇప్పుడే 18 or 19 months కాబట్టి వాడు కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి ఆ సైకిల్ సరిపోతుందని అక్కడికి వెళ్ళాము అది అయితే వాడికి వెంటనే కాళ్ళకైతే అందుతున్నాయి ఈజీగా వాడు క్యారీ చేయవచ్చు ఇంకా వెంటనే చేస్తాడని ఇది ఫైనల్ గా అనుకున్నాము కానీ ఈ ప్రింట్ అయితే కొంచెం పోయింది విక్కీకి తగ్గట్టుగా సైకిల్ ఇదే కదా సైకిల్ గానండి సో ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ కి వెళ్ళేసి మళ్ళీ ఇంకో షాప్ కి ఒకసారి ట్రై చేద్దాం అనేసి లంచ్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఏం తింటారు మీరు రామ్ గారు రామ్ గారు రామ్ గారు ఏం తింటారు మీకు ఏం కావాలి కార్తీక మాసం అంటే నో నాన్ వెజ్ సో వెజ్లో ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము చపాతీ లేదంటే పన్నీర్ కర్రీ అట్లా ఓకేనా మా వారికి కూడా చపాతీ నాకు కూడా పన్నీర్ అండి మా వారు తింటున్న పన్నీర తినాలి కదా సో ప్రజెంట్ అయితే లంచ్ టైం అండి లంచ్ వచ్చాము అక్కడ చూసాము సెట్ కాలేదు మళ్ళీ ఇంకో షాప్ అయితే వచ్చాము ఇక్కడ సో ఒకటి అయితే ఫైనల్ అయ్యింది కలర్ అయితే సెలెక్ట్ చేయాలి అక్కడ ఉంది కదా ఇంకో డాడీ అయితే రాడుకుంటున్నాను ఇదిగోండి మేము ఇంకో షాప్కి వచ్చామన్నాం కదా ఇదేని ఇప్పుడు తను పిక్ చేస్తున్నారు కదా పక్క నుంచి డాడీ వాయిస్ ఓవరేస్తున్నాం వాడు డాడీ అంటున్నాడు అదేనండి ఫైనల్గా అయితే మేము ఓకే చేసింది తను అన్నీ ఏంటి నార్మల్గా ఉన్నాయి కదా అవి అంటే ఫిట్ చేయలేదన్నమాట మొత్తం సైకిల్గా ఒకసారి జాయిన్ చేసి ఇచ్చేసారు మొత్తం మాకు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ పర్లాకిందండి కొంచెం ఇదిగోండి నా కోసం వచ్చారనమాట కొంచెం దూరంగా చూస్తున్నాడు ఈ తమ్ముడు దగ్గర రారా అని చెప్తూ వచ్చిండు సెల్ఫీ కూడా తీసుకున్నాడు హాయ్ చెప్పండి సో చాలా థ్యాంక్ యూ చాలా దూరం నుంచి వచ్చారనమాట ఫస్ట్ ఈ బాబు ఉన్నారు కదా చూసేసి ఇంకా వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా వచ్చారనమాట మంచి అన్న కూడా కొత్తగా వస్తున్నారు వీళ్ళు థ్యాంక్ యూ మా బాయ్ బాయ్ సో ఇంకా అయితే ఇంకా అలా ఫైనల్ గా ఫిట్ చేస్తున్నారు 2 hours అయితే పట్టేసిందండి సైకిల్ ఫిట్ చేయడానికి అండ్ నాకు కూడా నచ్చిన కలర్ ఏంటి బ్లూ పింక్ అని అక్కడ పింక్ లేదండి రెడ్ అండ్ ఇది కలర్ రెడ్ అయితే బాగా కొట్టినట్టు ఉంటదని బ్లూ కలర్ కలర్ తీసుకున్నాము బాగానే ఉంది కలర్ ఫిట్టింగ్ కూడా బాగా చేశారండి కానీ బట్ ఏంటంటే అతను అన్నారు ఆల్రెడీ మీరు తొందరపడకండి మళ్ళీ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత అవి ఇవి బాగలేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు అంత దూరం అండి మాకు మా ఊరికి 2 hours జర్నీ అండి చేసాం బాబుతో చూస్తున్నారు కదా వాడి అల్లరంటే మామూలుగా అంటే ఉండదన్నమాట వాడితో తీసుకుని వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ టైం పట్టేసింది ఇంటికి వెళ్ళాం ఫైవ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి కానీ బాబుతో బయటికి వెళ్ళాం కదా ఎలా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఒక్కలాగా అంటే ఒకలాగా ఉండదు మామూలుగా లేదు అల్లరి ఇంకా ఆ సైకిల్ నేను బ్యాగ్ పట్టుకున్నాను బాబు అయితే ముందు ఉన్నాడు అనమాట 2 hours అయితే జర్నీ కాబట్టి బాగా అంటే బాగా వెయిట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అలా వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చామన్నమాట ఇదిగోండి సైకిల్ తర్వాత
అయ్య చూసేసింది సైకిల్. హ్యాపీనెస్ చూడండి ఒక్కసారి, రెడీ ఏం చేయలేదు మమ్మీ. దీక్ష ఎవరు వేసిండ్రా చూసారా, రోడ్డు మీద ఎక్కిపోతున్నారు వాళ్ళు. ఏందన్నా వెనక్కి కూర్చోరా నువ్వు, వెనక్కి కూర్చో. దీక్ష నచ్చిందమ్మా, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ లేదు ఏం లేదు, బయటనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయారని చూస్తుంది కదా. అబ్బో ఇదేనన్నా, బయట ఉందేనా, అప్పుడేనా, పూజ లేదు ఏం లేదు అప్పుడేనా. ఇచ్చి ఓ మమ్మీ ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా. విషయం నచ్చిందా, బాగా నచ్చిందా. థ్యాంక్ యూ డాడీ చెప్పు, థ్యాంక్ యూ డాడీ చెప్పు. ఒక రౌండ్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడేని, అలాగా చల్లగా ఉంది. వీక్షేయండి వీక్ష, అబ్బా వీడు నా దగ్గర రావట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అనొచ్చు మీరు బాబుని పట్టుకోవచ్చు కదా అనేసి. ఇదైతే మరి ఇంకా ఈరోజు హోంవర్క్ రాసావా నాన్న, హోంవర్క్ రాసావా? దెబ్బలాడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా వీడికి ఇంకో సైకిల్ తీసుకోవాలి, గుద్దేస్తుంది చూసారా. పడతారా ఇట్లానే, అది చూడండి ఎలాగెక్తున్నాడు. అబ్బా రండి రండి వీక్ష, దానికి కొంచెం పూజ చేయి నువ్వే, తర్వాత ఆడుకుందవా. ఒప్పడం లేదు ఒక్కసారి నువ్వు రైవికి నాను. సో ఇంకా ఫైనల్గా చూసారు కదండి వీడియో ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే నా అవుట్ఫిట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే నేను ఎస్ కిషోర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇది మనకి ప్రెగ్నెంట్ షూట్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే తక్కువ ప్రైస్ అనమాట, 1350 సంథింగ్. అండ్ పర్పుల్ కలర్ చూసారు కదా, కూడా రీసెంట్గా ఒక బ్లాగ్లో వేసుకున్నాను, ఇది కూడా అదే కాస్ట్లో ఉందండి. చాలా బాగున్నాయి 2 డ్రెస్సెస్ కూడా, ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చాను, ఫాలో చేయండి ఫ్రెండ్స్.